डॉक्टर गारु मीरा गारु इला अडुगुतुन्नारु नाकु पीसीओडी समस्या उंदी नेनु अल्ट्रासाउंड एप्पुडु चेयिंचुकोवाली पीरियड्स तर्वात चेयिंचुकोवाला लेक पीरियड्स की मुंदु चेयिंचुकोवाला नेनु डयन 35 टाब्लेट तीसुकोवडं आपेयवच्चा नेनु 10 संवत्सराल नुंडि ई टाब्लेट्स तीसुकुंटुन्नानु अदि लेकुंडा नाकु पीरियड्स रावु डयन 35 टाब्लेट्स की एदैना आल्टर्नेट उंदा सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु మీరా గారు మీరు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారని చెప్తున్నారు సో మీకు ఆల్రెడీ అల్ట్రాసౌండ్లో పీసీఓడీ సమస్య ఉంది అని తెలిసినప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మీరు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా అల్ట్రాసౌండ్ గురించి మాట్లాడుకుంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి సో ఈ డయన్ 35 కూడా మీరు చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారంటున్నారు సో ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకు కొన్ని రకాల హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే పీసీఓఎస్ ప్రొఫైల్ అంటాం సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మీకు ఎంత మోతాదులో ఉంది మీరు హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని దాని ప్రకారము ఫర్దర్గా డయన్ 35 కంటిన్యూ చేయాలా వద్దా అనేది గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బట్టే మీ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది